హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 17. ఈ రోజు డేట్ చూసుకుంటే ఆగస్ట్ 29, 2020. టైం చూసుకున్నట్లయితే 7 PM అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక బడ్జెట్ పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ అయితే అన్బాక్స్ చేశాను అనమాట. అన్బాక్సింగ్ చేసి రివ్యూ అయితే ప్రొవైడ్ చేశాను. సో చాలా ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. సో మీరు అన్ని రకాలుగా అయితే యూస్ చేసుకోవచ్చు. మీ ఆ ఫోన్స్కి, ల్యాప్టాప్స్కి, ప్రతిదానికి అయితే అది యూజ్ అవుతుంది. మీరు ఇంకా వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో అయితే మెన్షన్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇక ఈ రోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఎప్పటిలాగే నాదొక చిన్న రిక్వెస్ట్, మన వీడియోస్ని కానీ మన ఛానల్ని కొంచెం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మనకి వ్యూస్ ఇంకా లైక్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి రీసెంట్ టైమ్స్లో. కొంచెం సపోర్ట్ చేయండి గైస్, కొంచెం మన ఛానల్కి సపోర్ట్ చేసి ఎక్కువ ఎంగేజ్మెంట్ క్రియేట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో నా సైడ్ నుంచి మీకు అదొకటే రిక్వెస్ట్. లేట్ చేయకుండా మనం టెక్ న్యూస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకి మోటరోలా నుంచి. మోటరోలా రీసెంట్గానే మనకి Moto G9 స్మార్ట్ ఫోన్ అయితే ఇండియాలో లాంచ్ చేశారు. సో రేపు 31st దీనికి సంబంధించిన ఫస్ట్ సేల్ అయితే జరుగుతుందన్నమాట. సో వీళ్ళు ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి బేస్ మోడల్ 4GB ర్యామ్, 64GB మోడల్ 11,500 అయితే పెట్టారు. బట్ ఎవరైతే ఫస్ట్ సేల్లో ఈ మొబైల్ కొంటున్నారో వాళ్ళకి 500 డిస్కౌంట్తో అయితే ఇవ్వబోతున్నట్టు మోటరోలా అయితే ఈరోజు ప్రకటించిందనమాట. అంటే ఫస్ట్ సేల్లో కొనే వాళ్ళకి ఫోన్ కేవలం 11,000 రాబోతుంది. 11,000 ఒక మంచి డీల్ అని చెప్పుకోవచ్చు. డెఫినెట్ గా అయితే మీరు ఒక లుక్ అయితే వేయొచ్చు అన్నమాట. అందుక నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకి రియల్మీ నుంచి రియల్మీ X7 Pro కి సంబంధించి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ బాక్స్ ఇంకా ప్రైస్ డీటెయిల్స్ అయితే మనకి రివీల్ అయిపోయినాయి అనమాట. సో ఇవి మనకి లైవ్ ఇమేజెస్ అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు స్క్రీన్ మీద అయితే కంప్లీట్ బాక్స్ ఎలా ఉండబోతుంది అని కంప్లీట్ లైవ్ ఇమేజెస్ బయటకు వచ్చినాయి. అండ్ మనకి ప్రైస్ కూడా అయితే లీక్ అయిపోయింది. ఈ ఫోన్ మనకి 24,000 తీసుకురాబోతున్నట్టు 6GB RAM, 128GB మోడల్ అక్కడ క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంది. సో ఇక స్పెసిఫికేషన్స్ కూడా మనకి ఎప్పటి నుంచో తెలిసినవే. సో ఏదైతే లీక్ అయిన స్పెసిఫికేషన్స్ ఉన్నాయో అవే స్పెసిఫికేషన్స్ అయితే ఈ ఫోన్ రాబోతుంది. మీడియాటెక్ Dimensity 1000+ 5G ప్రాసెసర్ ఉంటుంది. మనకి బ్యాక్ సైడ్ 64MP కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 32MP కెమెరా ఉంటుంది, 120Hz AMOLED డిస్ప్లే ఉంటుంది, 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. సో 24,000 ప్రైస్కి ఇది అల్టిమేట్ డీల్ అని చెప్పుకోవచ్చు. సో మరి ఇండియాకి ఈ ఫోన్ని ఏ పేరుతో తీసుకొస్తారు, ఎప్పుడు తీసుకొస్తారు అనేది అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి పోకో నుంచి. పోకో అయితే మెల్లమెల్లగా టీజర్స్ అయితే పెడుతూ ఉంది మనకి ట్విట్టర్లో. సో ఈరోజు ఇంకొక ట్వీట్ అయితే పెట్టారు మనకి Poco X3 అఫీషియల్గానే 64MP కెమెరా అండ్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రాబోతున్నట్టు ఈరోజు పోకో అఫీషియల్గా అయితే మనకి రివీల్ చేసిందనమాట. సో ఈ ఫోన్ కూడా మనకి తొందరలోనే రాబోతుంది. మేబీ ఆ సెప్టెంబర్ సెకండ్ వీక్లో అయితే లాంచ్ అవ్వచ్చు. ఇది మనకి స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ మీద అయితే రాబోతుంది. సో ఇది కూడా మనకి అరౌండ్ Poco X2 ఏదైతే ప్రైస్కి లాంచ్ చేస్తారో అదే ప్రైస్కి ఈ ఫోన్ లాంచ్ చేస్తారని మనకి రూమర్స్ అయితే వస్తున్నాయి. అంటే 16,000-17,000 దగ్గర. ఇక నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకి ఆసూస్ నుంచి. ఆసూస్ మనకి బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ అయితే రీసెంట్ టైమ్స్లో ఆపేసిందని చెప్పుకోవచ్చు. ఐ థింక్ 2018లో వీళ్ళు M2 ఆసూస్ Zenfone Max Pro M2 స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేశారు. ఆ తర్వాత వీళ్ళు కేవలం మనకి హై ఎండ్ ఫోన్స్ మాత్రమే తీసుకొస్తున్నారనమాట. మనకి ROG Series 1 అండ్ ఏదైతే మనకి Zenfone 5G 6G ఈ స్మార్ట్ ఫోన్స్ మాత్రమే లాంచ్ చేస్తున్నారు. బట్ త్వరలో ఆసూస్ అయితే బడ్జెట్ ఫోన్స్ లాంచ్ చేయబోతున్నట్టు ఈరోజు మనకు ఒక జెన్యున్ లీక్ అయితే బయటకు వచ్చింది. సో 4 స్మార్ట్ ఫోన్స్ అయితే రాబోతున్నట్టు మనకి లీక్ ద్వారా తెలుస్తుంది. సో అందులో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 765G 5G ప్రాసెసర్ మీద రాబోతున్నట్టు, ఇంకొకటి స్నాప్డ్రాగన్ 695G ప్రాసెసర్ మీద రాబోతున్నట్టు, అండ్ ఇంకొక ఫోన్ మనకి 665 మీద, అండ్ ఇంకొక ఫోన్ స్నాప్డ్రాగన్ 460 మీద రన్ అవుతున్నట్టు ఈ లీక్స్ ద్వారా అయితే మనకు తెలుస్తుంది అనమాట. సో మనం చూడాలి, చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఆసూస్ మంచి బడ్జెట్ ఫోన్స్ అయితే తీసుకొచ్చింది ఇంతకు ముందు, మధ్యలో సడన్ గా అయితే ఆపేసింది. సో ఇప్పుడు ఈ ఫోన్స్ అయితే మళ్ళీ మార్కెట్లో అయితే రాబోతున్నాయి అనమాట. అండ్ ఇక నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ గెలాక్సీ Z Fold 2 అంటే సెకండ్ జనరేషన్ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ మనకి ఇండియాలో September 1st అయితే లాంచ్ చేయబోతున్నారు. బట్ ఈ రోజు మనకి ఇంకొక ఇంట్రెస్టింగ్ లీక్ అయితే బయటకు వచ్చింది. ఇందులో ఒక లైటర్ వర్షన్ కూడా కేవలం ఇండియా కోసం వీళ్ళు డెవలప్ చేస్తున్నట్టు ఈ రోజు మనకు ఒక రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది అనమాట. సో తక్కువ కాస్ట్ లో కొంచెం స్పెసిఫికేషన్స్ అయితే చేంజ్ చేసి, అంటే వీళ్ళు ఏదైతే Z Fold 2 5G వర్షన్ తీసుకొచ్చారు కదా, బట్ Z Fold 2 లైట్ లో చూసుకుంటే 4G వర్షన్ తో ఇంకా కొన్ని చేంజెస్ అయితే చేసి తక్కువ ప్రైస్ తో తీసుకొస్తున్నట్టు ఒక రూమర్ అయితే బయటకు వచ్చింది. సో మనం చూడాలి ఈ ఫోన్ ఎప్పుడు ఇండియాలో లాంచ్ చేస్తారనేది. అండ్ నెక్స్ట్ న్యూస్ కూడా మనకి సామ్సంగ్ నుంచే. సామ్సంగ్ 2022లో వాళ్ళ ఎగ్జినోస్ చిప్సెట్స్ ఉంటాయి కదా, ఎగ్జినోస్ చిప్సెట్స్ కి AMD తయారు చేయబోయే GPUస్ అయితే యూజ్ చేయబోతున్నట్టు ఈ రోజు మనకు ఒక లీక్ అయితే బయటకు వచ్చింది. సో ఆఫ్ కోర్స్ ఇది ఒక చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎగ్జినోస్ ప్రాసెసర్స్ మనకి CPU పరంగా బాగానే ఉంటాయి, బట్ GPU పరంగా అయితే చాలా వెనుకబడి ఉంటాయి అనమాట కంపేర్ టు స్నాప్డ్రాగన్ అడ్రినో GPUస్ తో. సో మనకి ఇప్పుడు AMD GPUస్ కనుక ఎగ్జినోస్ ప్రాసెసర్స్ తో వస్తే
100% మనకి చాలా ఎఫిషియెంట్ గా అయితే పర్ఫామ్ చేయొచ్చు. ఈవెన్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్స్ తో కూడా ఒక మంచి కాంపిటీషన్ అయితే ఇచ్చే రేంజ్ లో అయితే మనకి ప్రాసెసర్స్ ఉండబోతున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇది ఇండియాలో మనకి ఆ శాంసంగ్ ఏదైతే ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఉన్నాయి కదా అవన్నీ ఎగ్జినోస్ ప్రాసెసర్స్ అయితే తీసుకొస్తూ ఉంటుంది. సో ముఖ్యంగా ఇండియాలో ఉన్న వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మనం కూడా కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఫీల్ చేయొచ్చు అనమాట ఇక్కడ నుంచి ఎగ్జినోస్ ప్రాసెసర్స్ తో. అండ్ ఇక నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకి టిక్ టాక్ నుంచి, సో మనకి ఎప్పటి నుంచో తెలిసిన విషయమే టిక్ టాక్ యుఎస్ ఆపరేషన్స్ ఇంకా కొన్ని కంట్రీస్ ఆపరేషన్స్ మనకి మైక్రోసాఫ్ట్ కొనబోతున్నట్టు మనకి రూమర్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో ఈ రోజు మనకి ఇంకొక జెన్యున్ రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది. మైక్రోసాఫ్ట్ అండ్ వాల్మార్ట్ పార్ట్నర్షిప్ లో అయితే మనకి టిక్ టాక్ డీల్ అయితే ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయినట్టు ఈ రోజు మనకి ఒక రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది అనమాట. సో సెప్టెంబర్ 15 లోపు దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రివీల్ చేస్తామని చెప్పి వాల్మార్ట్ అయితే అఫీషియల్ గా ప్రకటించింది. సో ఈ డీల్ కన్ఫర్మ్ అయితే మనకి టిక్ టాక్ తొందరలోనే మళ్ళీ ఇండియాలో అయితే రీల్ లాంచ్ అయితే అవుతుంది అనమాట. ఎందుకంటే మనకి వాల్మార్ట్ ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ ని కొనుక్కుంది. సో వాల్మార్ట్ మనకి యుఎస్ కంపెనీ అండ్ మైక్రోసాఫ్ట్ కూడా యుఎస్ కంపెనీ కాబట్టి మనకి ఇప్పుడు టిక్ టాక్ కంప్లీట్ గా యుఎస్ ఆథరైజ్డ్ కంపెనీ అయితే అయిపోతుంది. సో ఇండియాలో అయితే మళ్ళీ రీలాంచ్ అయితే అవుతుంది అనమాట. సో అది గైస్ ఈరోజు సాటర్డే అవడం వల్ల మనకి కొంచెం టెక్ న్యూస్ మాత్రమే ఉన్నాయి. సో అవి మాత్రం నేను కవర్ అయితే చేసేసాను. సో మీకు కనుక టెక్ న్యూస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. దిస్ ఈస్ రాజేష్ సైనింగ్.